కూడిన పోరాటాలతోనే కార్మికులకు విజయం వరిస్తుందని సిపిఎం నాయకులు ఉజి సుబ్బారావు అన్నారు. చినగంట్యాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఆటో నగర్లోని వీసీఎస్ కంపెనీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు తొలగించడానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో విజయం సాధించినట్లు పేర్కొన్నారు. కరుణను బూచిగా చూపి కార్మికులకు తొలగించాలని యాజమాన్య చర్యలను తిప్పికొట్టేలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్మికులంతా ఐక్యతతో తమ హక్కులను సాధించుకున్నారని, భవిష్యత్తులో కార్మికులకు ఏ కష్టం వచ్చినా వారికి సిఐసియు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అర్ధర పది గంటలకి శీలానగర్ వచ్చి కార్మికులు తీసుకుని వచ్చి అయ్యా మేము సమ్మె చేయకండి అని చెప్పేసి ఒప్పందానికి రావడం జరిగింది. ఇది కార్మికులకు శక్తి, వాళ్ళకు పవర్. ఏవైనా విశ్వసనీయ కార్మికులు సాధించిన విజయానికి నేను ప్రత్యేకంగా జేజేలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో కార్మికులు ఖచ్చితంగా డిసిప్లిన్గా పనిచేస్తున్నారు, కోట్లాది రూపాయలు మీకు లాభాలు తెస్తున్నారు. ఈ కంపెనీ గ్లోబల్ కంపెనీ, ఆయన అక్కడ లండన్లో ఉన్న ఆర్నే చేస్తాడు. కానీ కార్మికులకు ఎంతకేవాళ్ళ హక్కులు లేదు తప్ప వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేక కాదు. స్టీల్ ప్లాంట్కి ఈ మెల్టింగ్ జరిగేదానికి కావాల్సిన ఉత్పత్తులు వీళ్ళే, ఫ్యాక్టరీస్ తయారు చేసిన కూడా వీళ్ళే. మరి అట్లాంటి లాభాలతో కూడిన కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఆ కార్మికుడికి కనీసం బెనిఫిట్ ఇవ్వకుండా ఉన్నదాన్ని తీసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీని మీద మేము పోరాడాం, దాన్ని సాధించాం. ఏమైనా కార్మికులు చేయాలి. ఆటో నగర్లో ఉన్నటువంటి బిజినెస్ కార్మికులు సుమారు 6 మాసాలుగా అనేక రకాలుగా ఆందోళన చెంది ఎవరు గత్యంతరమైన పరిస్థితుల్లో విజయవాడలో ముప్పై కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెతో సహా అందరూ కూడా వైఫల్యం చెందిన దరిమేళ కార్మికులు సమ్మెకు దిగారు. 4 రోజులు సమ్మె తర్వాత ఖచ్చితంగా విజయంతో లోపలికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ యొక్క బెనిఫిట్లన్నీ కూడా వాళ్ళు సాధించుకున్నారు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నప్పటికీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, కమిషనర్ ఆఫ్ లేబర్ విజయవాడలో ఎవరైతే ఉన్నారో ఆ మేడం గారు దగ్గరికి యాజమాన్యం వెళ్తే అక్కడికి వెళ్ళాక యాజమాన్యం తరపున ఆవిడ ఒకళ్ళతో కూర్చున్నట్టుగా వ్యవహరించడం జరిగింది. కానీ అక్కడ పని జరగలేదు. కార్మికులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టింది. కరోనా కాలంలో 3 సార్లు వెళ్ళారు విజయవాడ. కనుక ఇక్కడ సమ్మె ద్వారానే పరిష్కారం అయింది. కేసీఎల్ గారి దగ్గర సిస్టమేటిక్గా అగ్రిమెంట్ చేసుకుని మేము లోపలికి వెళ్ళాం. ఇప్పుడు మరి కమిషనర్ లేబర్ గారు లెటర్ పంపించి అగ్రిమెంట్ చేయడానికి ఆయన ఎవడో, నేను చేయాలి అగ్రిమెంట్ నాకు రెండు అని చెప్పి 15వ తారీఖు రమ్మని నోటీస్ పంపించాం. అది కూడా మేనేజ్మెంట్ ఒత్తిడితో. ఎందుకు ఇక్కడ కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కారం చేద్దాం చేసేలా అంగీకరించాడు. వాటిని ఎగ్గొట్టాలి, అట్లా యూనియన్ కూడా గుర్తించకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు విజయవాడ వెళ్ళడం జరిగింది. మరి గతంలో కూడా యాజమాన్యం చెప్పిన ఏకైక మాట ఏంటంటే మేము సిఐటి నాయకత్వాన్ని లోపలికి రానివ్వం, సుబ్బారావు గారిని కానీ రాంబాబు గారిని అసలు రానివ్వం అనేది వాళ్ళు చాలా గట్టిగా కమిషనర్ గారు లేబర్ కూడా చెప్పారు.